ఈ రోజు కూడా ఒక పాటతోనే ప్రారంభిద్దాం. వేటగాడి సినిమాలో పాటతో ప్రారంభిద్దాం. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నోడు వదిలేశాడు. ఇదే పాట ఇవాళ మరి జరుగుతుంది. మరి అదేలాగా అంటే పుట్టింటోళ్ళైన కడపోళ్ళు వదిలేశారు. గయ్యా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇప్పుడు రిజల్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. మా పార్టీ వాళ్ళు కంగారు పడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, ఏదో చేయాలని చూస్తున్నారు. ఏం చేసినా కూడా మరి మెజారిటీ ఒక 2000 దాకా వెళ్ళిపోయేలా ఉంది కాబట్టి పెట్టగలిగింది ఏమి లేదు. సో పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం సందింటయ్యా, కట్టుకున్నోడు వదిలేశాడు. కట్టుకున్నోడు ఎవరు? కట్టుకున్నోడు అంటే వాళ్ళు కట్టుకోకపోయినా తిను బలవంతపు వివాహం చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి విశాఖపట్నానికి ఏదో అద్దెలు చూసుకున్నాడా, లేకపోతే పెద్ద పెద్ద వసతులు కొనుక్కున్నాడా, రేపు వస్తా మాపు వస్తా అని భయపడతా ఉంటే ఇంకా టెన్షన్ భరించలేక వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. అదృష్టవశాత్తు ఈ పట్టభద్రుల ఎన్నిక రూపంలో. సో దాంతో గుద్దాపులు పడేశారు, చిరంజీవికి పంపేశారు. సో పుట్టింటోళ్ళు తరివేశారు, ఇక్కడ అక్కడ కట్టుకున్నోళ్ళు ఆరు కట్టుకుందాం అనుకున్నోళ్ళు వదిలేశారు. అయ్యో పాపం సంధించయ్యా అని ఇవాళ మరి జనం అందరూ పాటలు పాడుకుంటున్నారు. మరి నిన్న బై బై వైఎస్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ కంట్రీలోనే టాప్ 3 ట్రెండింగ్లో ఉంది అంటే మరి ప్రజల్లో ద్వేషం ఏ స్థాయిలో ఉంది అనేది చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ నడుస్తుంది పశ్చిమ రాయలసీమలో. మరి ఆయన పులివెందులకు సంబంధించిన వ్యక్తి, పోటీ చేయటం. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పులివెందులలోనే సింహం పార్టీకి అంటే మా పార్టీ అధ్యక్షుడిని సింహంతో పోలుస్తూ ఉంటారు. సో కాబట్టి మా సింహం జన్మించిన పులివెందుల్లోనే మరి నిన్న ఆ 73 నుంచి 84 దాకా ఉన్న ఆ బాక్సులు ఆ నెంబర్లు అవి చూడటం జరిగింది. అది లెక్కించినప్పుడు సుమారు 6000 చిల్లర పట్టభద్రుల్లో 2300 మెజారిటీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి వచ్చినట్టుగా మరి తెలిసింది. మరి పులివెందుల్లోనే మన పరిస్థితి ఎలా ఉంటే మరి ఇంకేంటి పరిస్థితి అనేది ఆలోచించాలి. ఇప్పుడు సుమారు అక్కడ ఇచ్చాపురం నుంచి ఏదో మన అప్పలరావు శిథిల అప్పలరావు అప్పలరాజు గారి దగ్గర నుంచి ఇక్కడ మన హీరో ఎంపీ మాధవ్ హిందూ దుబ్బురే కదా మాధవ్ ఎంపీ గోరెంట్ల మాధవ్. సో అక్కడ అప్పలరాజు గారి దగ్గర నుంచి ఇక్కడ డాష్ వీరుడైన మాధవ్ గారి దాకా హిందూపురం దాకా సరే మధ్యలో మా ఏరియా కూడా ఉండుంటే తుక్కు రాకొట్టేవాళ్ళం, ఇంకా దారుణంగా రాకొట్టేవాళ్ళం. సో సుమారు 108 చోట్ల చెత్త చెత్తగా ఓడిపోయారు. ఇంకా పులివెందుల్లోనే మరి పరిస్థితి ఎలా ఉంటే కుప్పం కూడా అని మీరు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వై నాట్ 175లో వాట్ అబౌట్ 108 అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ 108లో ఇది కేవలం ఒక గ్రాడ్యుయేట్స్ అని అనుకుంటాం చాలా పొరపాటు. ఒక గ్రాడ్యుయేట్సే కాదు ఇక్కడ అందరూ కూడా ఉంటారు.
ఆ గ్రాడ్యుయేట్ ఉన్న ఇంట్లో ఆ స్త్రీల ప్రభావం కూడా ఈ గ్రాడ్యుయేట్ మీద ఉంటుంది. పెద్ద వయసు ఉన్న వారిలో నిరుద్యోగి అయిన కొడుకు జరిగిన అన్యాయం వాళ్ళ మీద ఉంటుంది. ఇలా రకరకాల ప్రభావం కాంబినేషన్ ఇది. ఇది కేవలం విద్యావంతుల్లోనే వచ్చింది ఈ ప్రభుత్వం మీద ఈ తిరుగుబాటు అనుకుంటే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. అంటే ఇంకా నేను రేఖాపాలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా, ఇంకా మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఆకర్థం